పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పాము బయటికి వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని అంటే దీనికి ఆంతరమనందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాలను చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగ యజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరే పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు ఆ పెరియాళ్ళవారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని చేసుకుంటే పెరియాళ్ళవారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తెను నువ్వు ఇచ్చినవాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్నవాడివి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని పోనీలేవయ్యా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేనివాడని కాదు కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణమైంది అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడ పక్షి ఇప్పటికీ ఎంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా గరుత్మంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురుదిరుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పావును చంపేస్తుంది నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పావును చంపుతుంది చిత్రం ఏమిటో తెలుసా పాముకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాముపు ఎలా కుదురుతుందండి రెండు కుదిరే విషయాలే శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే పోన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మనసం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా పైగా వింజావర వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి అని ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది
సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతుంది అది? అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో, కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో అనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది, ఇవి ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో, పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దానివలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతుంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి, ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్ళే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు, అప్పుడు నెమలి పావుని చంపుతుంది. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. రెండు, గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే, అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దానివలన యోగశక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులేశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక, ఎప్పుడు చెవి వినకూడనివి విందామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని, కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది, మారడమే రెండో పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది? ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంతకుముందు మనసు ఉంది, ఇప్పుడు మనసు ఉంది, ఇంతకుముందు ఐదు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు అంటాడు, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేను, అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క
చిత్తరువు పెట్టుకొని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడడాన్ని ఇష్టపడుతోంది. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకుముందు పనికి మాలినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడై, ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తను తనొక జాజిమాల కొన్నాడు, పూర్వం దాని భోగమునకు వాడాడు, ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్ళి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకి అద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తల్లో పెట్టుకో అన్నాడు. ఇంతకుముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పాము మొస ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకుముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు, ఇప్పుడు ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తినడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమని. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. దీన్ని శాస్త్రంలో కుండలిని యందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించడం, ఇది యథార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని పూజ చేయడం. ఇన్నాళ్ళు నా యందు ఏ పాములున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి, అది నాగుల చర్య. బాహ్యంలో సర్పకాటు నుంచి తప్పుకోవడానికి ప్రేమని వ్యక్తీకరిస్తారు. రెండవది నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు. నీ అనుగ్రహం చేతవో సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిఢవిల్లాలి, అందుకని నాగదేవతని ఆరాధిస్తారు. మూడు ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహమే, అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు, పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, పిల్లలకి ఏ కారణానికి చెవిపోటు వస్తుందో తెలియకపోతే పామును పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పావు తోక చెవిలో పెట్టించి తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నేను ఒకటి రెండు సందర్భాల్లో చూశాను. ఎందుకని అంటే అలా పావు తోక పెట్టి తీస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది అని, ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదా అది ఎంతకి తగ్గకపోతే అలా చేస్తూ ఉంటారు. అంటే పావు చెవి ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం, కాదు అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయనే ఇస్తారని. నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవచ్చ నిజస్వరూప వల్లీ సనాథమ మదేహి కరావలంబం అంటున్నాం కదా సుబ్రహ్మణ్యాష్టకంలో. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయటపడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు. అందుకే నాగుల చవితి నాడు చేసేటటువంటి పూజకి మాత్రం అందరూ తమ నోటికొచ్చినటువంటి దేశభాషలో వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే కానీ దానికి సంస్కృత భాషతో కూడినటువంటి కల్పం ఏమీ ఉండదు. అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక నేను చాలా గొప్ప గొప్ప అన్నీ చాలా గొప్ప తిథులే కార్తీక మాసంలో, కానీ కొన్ని ముఖ్యమైన తిథుల గురించి ప్రస్తావన చేస్తాను. నవమి, నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి. సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నదియందు తీర్థస్నానము కానీ చెయ్యమని. నదీ స్నానం వేరు, తీర్థస్నానం వేరు. నదీ స్నానం చాలా చాలా గొప్పది. నదీ స్నానం ఒక్కటి చేయగలిగితే చాలు, చాలా గొప్పదే. కానీ నది యందు తీర్థం ఉన్నదనుకోండి, ఆ తీర్థమునందు స్నానం చేస్తే విశేష ఫలితం. ఎందుకంటే పూర్వం అంగిరసులు అని వాళ్ళు మహర్షులు,
వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం అంతా చేసేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ వాళ్ళ సంకల్ప బలం చేత వాళ్ళ దీక్షాశక్తిని, యజ్ఞమును పూర్తి చేసినటువంటి శక్తిని నదులలో కొన్ని కొన్ని తీర్థముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే తీర్థము అని పిలుస్తుంటాం. అందుకే మనం చేసే యాత్రకి కూడా తీర్థయాత్ర అని పేరు. అందుకే తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రైలు దిగారనుకోండి, వాళ్ళు స్నానం చేశారా స్నానం చేయలేదా ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళలేదా చూడరు. తీర్థయాత్ర చేసి వచ్చారు అంటే వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు. కారణం ఏమిటంటే వాడు తీర్థమునందు మునిగాడు. తీర్థమునందు మునిగితే వేదం వాడికో అధికారం ఇచ్చింది. పూర్వం అంగిరసులు చేసినటువంటి యజ్ఞము చేత, ఈశ్వర సంకల్పము చేత ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితం ఏదుందో అది ఆ తీర్థమునందు గురుకులిడిన వాడికి ఇస్తారు. ప్రత్యేకించి దేశకాలముల యందు అద్భుతమైనటువంటి కార్తీక మాసం లాంటి మాసంలో కానీ స్నానం చేశారనుకోండి, ఇక దాని గురించి చెప్పవలసిన అవసరం ఉండదు. ఏదో కార్తీక మాసంలో కాశీపట్టణానికి వెళ్ళాడు. కాశీపట్టణంలో ఉన్నదే గంగానది, అద్భుతమైనటువంటి నది, పేరెత్తితే చాలు. ఇప్పుడు గంగానదీ స్నానం కన్నా గంగానదీ స్నానములో మళ్ళీ గంగ యందు అనేక తీర్థములు ఉన్నాయి. మళ్ళీ ఈ తీర్థములన్నింటిలోకి మహారాజు మణికర్ణిక. మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. మణికర్ణికా తీర్థంలో స్నానం చేసేవాడికి ప్రాతకాల స్నానం కాదు, అంటే స్నానం చెయ్యకుండా ఉండిపోమ్మని కాదు నా ఉద్దేశ్యం. ఉదయం స్నానం ఉదయం చేసిన మణికర్ణికా తీర్థంలో చేసినటువంటి స్నానానికి చెప్పడానికి అలివిలేనంత గొప్ప అనుగ్రహాన్ని పొందాలి అంటే మధ్యాహ్నం వేళ మణికర్ణికా తీర్థంలో స్నానం చేస్తారు. ఖచ్చితంగా 12 అయ్యేటప్పటికీ మణికర్ణికలో స్నానం చేసి బయటికి వచ్చి స్థవం చెయ్యాలి. అలా ఎవరైనా చెయ్యగలిగారనుకోండి, అది నవమి తిథి నాడు చెయ్యగలిగాడు అనుకోండి, ఆ స్నానం వాడికి దేశము కాలము రెండూ కూడా కలిసి వచ్చినట్లు. ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లోనే ఒక టార్చ్ లైట్ ఉంది, మీ ఇంట్లోనే కరెంట్ ఉంది, బ్యాటరీలు వేయించుకుని సిద్ధంగా పెట్టుకున్నారు, 3 నెలలు అయింది ఒక్కనాడు కరెంటు పోలేదు. బ్యాటరీ లైట్ ఉంది, బ్యాటరీలు ఉన్నాయి, అది వెలుగుతుంది, కానీ మీకేమైనా ప్రయోజనం ఉందా? మీకేం ప్రయోజనం లేదు. ఓ రోజు కరెంటు పోయింది, అప్పుడే ఏదో ముఖ్యమైన వస్తువు వెతకవలసి వచ్చింది, తాళంచేది కనపడలేదు. ఇప్పుడు టార్చ్ లైట్ చాలా బాగా పనికొచ్చిందా లేదా? టార్చ్ లైట్కి ప్రయోజనం దేనివల్ల వచ్చిందంటే చీకటిగా ఉండడం వల్ల వచ్చింది. కాలమునందు దాని ఉపయోగం పెరిగింది. ఆ సందర్భంలో దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఆ తీర్థ మహాత్యము ద్విగుణీకృతమవుతుంది. కాదు అనడానికి మన శక్తి చాలదు, ఋషిప్రోక్తములవి, అది నమ్మడమే శ్రద్ధ. కాబట్టి కార్తీక మాసంలో కాశీయాత్ర చేశావు, కాశీయాత్ర చేసినప్పుడు నవమి తిథి నాడు కాశీలో ఉన్నావు, ఇప్పుడు నవమి నాడు నువ్వేం చేయాలి? తప్పకుండా మణికర్ణికా తీర్థంలో నువ్వు స్నానం చేయాలి. ఇప్పుడు మణికర్ణికా తీర్థ స్నానం చేశావు, నువ్వు భాగ్యవంతుడవు. లేదు, కనీసం నీకు దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానానికి నది దాకా వెళ్ళలేకపోయావు, కనీసం ప్రవహించేటటువంటి జలములలో స్నానం చెయ్యాలి, అంటే ఒక కాలవ లాంటి దాంట్లో కనీసం అక్కడికి వెళ్ళలేకపోయావు, ఒక చెరువులో స్నానం చేయాలి. ఎందుకంటే అందులో స్నానం అంటారేమో, నిన్ను మీకు మనవి చేశాను, తల ముంచడానికి అవకాశం ఉంటుంది, స్నానం చేయాలి, అది కూడా కుదరలేదు. అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీళ్లే, నూతిలో నీళ్లే తోడుకున్నా అథవా ఒక్క మంత్రం చెప్పుకోవాలి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధిం కురు, ఆ నదుల నీరు ఈ నీటి ఎందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకుని స్నానం చేయాలి. అది కూడా చేయలేకపోయావు, అప్పుడే జ్వరం వచ్చింది. కనీసంలో కనీసం కంఠం వరకు స్నానం చేయాలి, అది చేసినా కూడా మంచిది కాదని డాక్టర్ గారు అన్నారు. కనీసంలో కనీసం నీళ్లు ఈ వేళ్లతో ముట్టుకుని ఆపోహిస్తామయోభవ స్థాన ఉద్యేరధాత నామహేరణ ఈ చిక్షసే అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకోవాలి. నాకు ఆ మంత్రం కూడా రాదు, ఆ నీళ్లు కూడా చల్లుకోకూడదన్నారు డాక్టర్ గారు. కనీసం విభూతి తీసుకుని తల మీద చల్లుకోవాలి. ఇలా కానీ కనీసం చెయ్యగలిగిన వాడెవరుంటాడో, స్నానము యొక్క వైశిష్ట్యమును ఎవడు తెలుసుకుని ఉన్నాడో, నవమి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారుజామున స్నానం చేద్దామా అని తనకి అందుబాటులో ఉన్న వనరులలో ఏ గొప్ప వనరు వరకు తాను వెళ్ళగలడో, భగవంతుడి శక్తినిచ్చాడో, అక్కడికి వెళ్ళి స్నానము చేసిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కార్తీక మాసం అనేసరికి తప్పకుండా శివాలయాల్లో అభిషేకాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. ఈ అభిషేకాల్లో మనం ఒక మాట వాడుతుంటాం, పంచామృతాభిషేకము అని ఒక మాట.
ఇంట్లో కూడా పూజ చేస్తే పంచామృతాభిషేకము అన్న మాట మనం వైదిక కల్పమునందు ప్రయోగిస్తూ ఉంటాం. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు దాని తత్వం ఏమిటో అవగతమవుతుంది. ఆ తత్వము అవగతము కాకుండా చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అందదు అని నేను అనను. కానీ మీ మనసు లయం అవడానికి, మీ మనసు పరమేశ్వరుని దగ్గర నిలబడడానికి తత్వం తెలిస్తే ఉండేటటువంటి స్థితి వేరు. అమృతము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? అమృతాన్ని మనం ఎప్పుడూ చూడలేదు, అమృతాన్ని మనం ఎప్పుడూ తాగలేదు. అమృతము అన్నది ఒక్కటే ఉన్నది అని చెప్తారు లోకంలో. స్వర్గలోకంలో ఉంటుంది దేవేంద్రుడి దగ్గర, దాన్ని దేవతలు సేవిస్తారు. దేవతలు సేవిస్తే ఏమైంది? దేవతలకు అమృతం తాగితే వాళ్ళకి జరామరణములు లేవు, అంటే వాళ్ళకి వృద్ధాప్యం రాదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. కాబట్టి ఆకలి లేదు, దప్పిక లేదు, కాబట్టి వాళ్ళు నిరంతరము భోగములు అనుభవిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే అలా భోగములు అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి జర్జరము అగుట శరీరము అన్నది వారికి లేదు. కనుక శరీరము వారికి జర్జరీభూతము కాదు, అంటే ముడతలు పడి లొంగిపోయి వృద్ధాప్యమును పొందుట అన్నది వారికి లేదు. శక్తి క్షీణించడం అన్నది ఉండదు, అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తూ ఉంటారు. అమృతం అది ఒకటే కదా స్వర్గలోకంలో ఉన్నది, దాని యొక్క ప్రభావం అది అని కదా మనం చెప్తాం. మరి పంచామృతములు ఎలా వచ్చాయి భూలోకంలో? ఒకవేళ పంచామృతములు ఉన్నాయి, అప్పుడు ఏవి పంచామృతములని మనం చెప్తున్నాం? ఆవు పాలు, ఆవు పాలు తోడి పెట్టడం వల్ల వచ్చినటువంటి పెరుగు, ఆవు యొక్క పాలు తోడి పెట్టినటువంటి పెరుగు చిలికినప్పుడు తీసిన వెన్న, కాచినప్పుడు వచ్చిన నెయ్యి. అందుకని తేలిగ్గా అర్థం అవడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అంటుంటాం. మూడు ఇవి కాక రెండు తేనె, పంచదార, ఈ ఐదిటిని కలిపి పంచామృతములు అంటాం. ఇవి పంచామృతములు అయ్యుండుంటే స్వర్గలోకంలో కూడా ఇవి అమృతాలు అయ్యి ఉండాలిగా. అది అమృతం అయితే, ఇవి పంచామృతములు అయితే, ఈ అమృతాలు కూడా దేవలోకంలో స్వర్గంలో సేవింపబడుతూ ఉండాలి. కానీ దేవతలు ఈ ఐదిటిని తీసుకుంటారు అని మనం ఎక్కడా చదవలేదు. కాబట్టి ఇవి ఐదు అమృతములు దేవలోకంలో దేవతల చేత స్వీకరింపబడేవిగా పరిగణింపబడుతున్నాయి అని ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మనం మాత్రం భూలోకంలో అంటాం ఆ ఐదు అమృతములు అంటాం, పంచామృతములు అంటాం. ఒకవేళ అవి ఐదు అమృతములు అనుకోండి, అప్పుడు అవి ఏం చెయ్యాలి? దేవలోకంలో అమృతం ఏం చేస్తుందో ఇవి అదే చెయ్యాలి కదా. అది కర్ర అయితే కుక్కను కొట్టడానికి పనికొస్తుంది, ఇది కర్ర అయితే ఇది కుక్కను కొట్టడానికే పనికిరావాలి. ఆ కర్ర గట్టిగా ఉంటే ఈ కర్ర మెత్తగా ఉండడం ఉండదుగా లోకంలో. రెండూ కుక్కని కొట్టడానికి పనికిరావాలి. హీనోపమానము చేత రెండు కర్రలు కుక్కని కొట్టడానికి పనికొచ్చినట్టే దేవలోకంలో ఉన్న అమృతాన్ని దేవతలు తాగి వాళ్ళు అటువంటి భోగాన్ని అనుభవించగలిగినటువంటి స్థితిని పొందగలిగి ఉండి ఉంటే ఇక్కడ కూడా పంచామృతములలో ఒక అమృతాన్ని తీసుకుని మనం కూడా అటువంటి శక్తి పొందాలిగా. పోని ఒక అమృతం అయితే చాలదండి భూలోకంలో, ఐదు అమృతాలు కలిపి తీసుకోవాలి మంచిది. పోని ఎవరైనా పాలు పెరుగు నెయ్యి, ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి, తేనె పంచదార, ఈ ఐదు తాగిన వాళ్ళు దేవతల్లా ఉండిపోతారు అని ఎక్కడైనా ఉందా? లేదుగా. మరి వీటికి పంచామృతములని పేరు ఎందుకు వచ్చింది? ఏవి లేకపోయినా అభిషేకానికి అభ్యంతరం ఉండదు. అరటిపండు ముక్కలు లేకపోతే ఇబ్బంది ఏం లేదు, అథవా పలసాలు లేకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. కానీ తప్పకుండా ఉండవలసినవి ఏవి అంటే పంచామృతములు. ఏది చెయ్యండి పంచామృతములు అని రాస్తారు. అసలు ఇవి అమృతములు ఎలా అయ్యాయి? వీటికి పంచామృతములు అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈ ఐదు ఏ అమృతత్వాన్ని మీకు ఇస్తాయి, ఎలా ఇస్తాయి? బాహ్యంలో పాలు తాగితే ఉంటుందా అమృతత్వం? భగవంతుడికి అభిషేకం చేస్తేనే అది అమృతం అవుతుందా? అంటే భగవంతుడికి అభిషేకం చేసిన తర్వాత అమృతం అవుతుంది అంటే ఆవు పాలు ఆవు పాలుగా అమృతం కాదు అని లెక్క కదా. శివాభిషేకం చేసిన తర్వాత వచ్చిన తీర్థంగా అమృతం, అంటే శివాభిషేకంగా ఇంకేదైనా అభిషేకం చేస్తే అది అమృతం కాదా? ఈ ఐదే అమృతం అవుతాయా? మరి ఎలా వచ్చినట్లు ఈ పేరు ఎందుకు వాడుతున్నట్లు? అసలు మనం ఎందుకు ఇవన్నీ తీసుకెళ్ళి శివాభిషేకం చేస్తున్నట్లు? దీని మీద ఒక అవగాహన ఏర్పడడం అన్నది జరిగితే ఆ తత్వం ఏమో తెలిస్తే ఉత్తర క్షణంలో అసలు అభిషేకం అన్నది ఎందుకు చేస్తారో
ఈ ఐదు పదార్థములకు అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చిందో వెంటనే తెలుస్తుంది. అది తెలిసిన ఉత్తర క్షణంలో జన్మ ప్రయోజనము అవగతమవుతుంది. చూడండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి కదూ పంచామృతములని మనవి చేశాను నేను. ఇప్పుడు ఈ ఐదింటినీ పరమశివుడికి అభిషేకం చేస్తూ వెళ్ళాడు అనుకోండి, ఒక వ్యక్తి నిరంతరంగా ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాడు, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తున్నాడు, ఆవు నీతితో అభిషేకం చేస్తున్నాడు, తేనెతో అభిషేకం చేస్తున్నాడు, పంచదారతో అభిషేకం చేస్తున్నాడు. ఇందులో మళ్ళీ మీరు గుర్తించవలసిన విషయం, ఆవు నెయ్యి కానీ లేకపోయినట్టయితే పెరుగు కానీ ఈ రెండు ఆవు పాలలోంచే వస్తాయి కదా. ఆవు పాల యొక్క వికారమే తప్ప అవి వేరేగా వచ్చేవి కావు. పాలు తీసుకొచ్చి కాచి తోడి పెడితే పెరుగు అవుతుంది, ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, వెన్న కాస్తే నెయ్యి వస్తుంది. కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి వేరుగా చెప్పబడతాయా లేకపోతే మూడు ఒకటిగా చెప్పచ్చా? మూడు కలిపి ఒకటిగా చెప్పడానికి వీల్లేదు. పాలు పాలే, పెరుగు పెరుగే, నెయ్యి నెయ్యే. ఎందుచేత అంటే వీటి యొక్క ధర్మం మారిపోతుంది. అన్నీ ఆవు నుండి స్రవింపబడినవే అయినా వీటి ధర్మములు వేరు. పాలు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలు తాగి పడుకున్నాడు అనుకోండి, తేజోవృద్ధి, నీరసం ఉండదు, రెండు గాఢ నిద్ర పడుతుంది. రాత్రి పెరుగు తిని పడుకున్నాడు అనుకోండి, అనారోగ్యం వస్తుంది. రాత్రి పెరుగు తినకూడదు, కేవలం మజ్జిగ మాత్రమే పుచ్చుకోవాలి పలచగా. కాబట్టి ఆవు పాలలోంచే వచ్చినది పెరుగు కదా అనడానికి లేదు, ఎందుకంటే ధర్మం మారిపోయింది. నెయ్యి ఉందనుకోండి, నీతి ధర్మం వేరు, పాల ధర్మం వేరు, రెండూ ఒకటైనా మీరు పాలు కుందిలో పోసి ఒత్తి వేసి వెలిగించారనుకోండి, ఒత్తి వెలగదు, నీటిలో తడిచిపోయిన ఒత్తిలా నిధనమైపోతుంది, అసలు వెలగనే వెలగదు. ఆవు పాలలోంచే వచ్చినటువంటి నీతిలో ఒత్తి వేసి వెలిగించారనుకోండి, దీపం వెలుగుతుంది. పాలకి లేని ధర్మం నీతికి ఉంది, నీతికి లేని ధర్మం పెరుక్కుంది, పెరుక్కి లేని ధర్మం పాలకుంది. అందుకని ఆవు పాలలోంచే వచ్చాయి కదండి మూడును, అందుకని ఆ మూడు కలిపి ఒకటి కిందే లెక్క పెడతాం అమృతాన్ని అంటే కుదరదు. ఆ మూడు వేరువేరుగా పంచామృతములలో మూడు అవుతాయి తప్ప ఒకటి కావు. ఇది అసలు మొదటి గమ్మత్తు. మళ్ళీ ఇందులో ఇవి అమృతములు ఎలా అయ్యాయి, ఇది మీరు చాలా జాగ్రత్తగా కొద్దిగా మనస్సులో పట్టించుకునే ప్రయత్నం చెయ్యాలి, లేకపోతే ఎప్పుడు నిచ్చిన మెట్టు ఎక్కడం అన్నది కుదరదు. లో వెళ్ళి అభిషేకం చేస్తే దోషమని నేను అన్ను తెలియకుండా, కానీ తెలుసుకుని చేయడం వల్ల వచ్చేటటువంటి పరిజ్ఞానం వేరు. ఒక వ్యక్తి ఆవు పాలతో అభిషేకాన్ని నిరంతరం చేస్తున్నాడు అనుకోండి, దానివల్ల రెండు ప్రయోజనములు కలుగుతాయి. ఒకటి బాహ్య ప్రయోజనము అంటారు, ఒకటి ఆంతర ప్రయోజనము అంటారు. అంటే ఒకటి శరీరమునకు సంబంధించింది, ఒకటి ఆత్మకి సంబంధించింది. పాలు సమీకృత ఆహారము. సమీకృత ఆహారము అంటే ఒక భోజనం చేస్తే అది జీర్ణమైతే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి పాలు తాగడం వల్ల కూడా వస్తుంది. తగిన మోతాదులో పాలు పుచ్చుకుంటే అంత శక్తి వస్తుంది, కానీ భోజనం అరగడానికి కొంత శక్తి ఉండాలి. ఆ శక్తి ఉంటే తప్ప భోజనం అరగదు. కానీ పాలు అంత శక్తి లేనివాడికి కూడా అరిగిపోతాయి, తేలిగ్గా అరిగిపోతాయి. తేలికగా అరిగి భోజనం ఎంత శక్తి ఇస్తుందో పాలు అంత శక్తిని ఇచ్చేస్తాయి. కారణం ఏమంటే ఒక్కటే, అది సమీకృత ఆహారము. ఒక భోజనంలో ఎన్ని ఉంటాయో అన్నీ పాలలో ఉంటాయి, అందుకే పాలు శక్తివంతం శరీరానికి. అలాగే అది శరీరమునకు ఎలా సమీకృత ఆహారముగా పనికొస్తుందో ఆత్మ విషయంలో అమృతత్వాన్ని ఇస్తుంది. ఆ అమృతత్వమేమో నేను మీకు నిర్వచనం చేస్తాను. పెరుగు ఉంది, పెరుగు పగటి పూట పుచ్చుకున్నారనుకోండి గొప్ప తేజస్సు కల్పిస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. శరీరానికి కావలసినటువంటి రోగ నిరోధక శక్తిని ప్రసరింపచేస్తుంది. అలాగే నెయ్యి, నెయ్యి విశేషమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మాకు చిన్నతనంలో ఘృతేన వర్ధతే బుద్ధి అని తప్పకుండా నెయ్యి వేసి అన్నం పెట్టేవారు, పప్పు అన్నం. నీతికున్న లక్షణం ఏమిటంటే జ్ఞాపక శక్తిని బాగా పెంపొందిస్తుంది అని. అందుకే పరిశీచనం చెయ్యాలి అంటే భోజనం ప్రారంభించే ముందు
తదధికారం ఉన్నవారు విస్తరి చుట్టూ సమంత్రకంగా నీరు తిప్పుతారు. ఆ పరిశీచనం చేయాలి అంటే అన్నీ వడ్డించేశారా అని అడగరు. అన్నీ వడ్డించేశారు అని గుర్తు ఏంటంటే నీతిని వేస్తారు. నీతిని వేస్తే హోమం కింద పుచ్చుకుంటారు. దాన్ని లోపల ఉన్నటువంటి వైశ్వానరాగ్నికి హోమగుండంలోకి పట్టికెళ్ళి నీతి అన్నాన్ని వేస్తే ఎలా వేస్తారో అలాగే పంటికి తగలకుండా ఐదు సార్లు ఆ నీతి అన్నాన్ని పట్టుకుని నాలుక మీద పెట్టి మింగుతారు. స్వాహాకారంతో ఓం ప్రాణాయి స్వాహా, ఓం అపానాయి స్వాహా అంటూ అప్పుడు అది లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సునిచ్చినట్టు. అందుకే ఎక్కడ అలా పరమభక్తితో ఆహార పదార్థాన్ని తీసుకుంటాడో అక్కడ యజ్ఞం చేసినట్లు గుర్తు. పెద్దల్ని ఇంటికి పిలిస్తే భోజనానికి రండి అని పిలవరు. వారు కడుపుకు తినడం కోసం తినరు. లోపల వైశ్వానరాగ్ని రగులుతోంది, దానికి హవిస్సు ఇవ్వాలి. అందుకని ఐదు మాటలు పుచ్చుకుంటారు. మధ్యలో ఏదైనా ఇంకొంచెం కూరవి లేకపోతే ఇంకొంచెం పచ్చడివి అని అడగవలసి వస్తేనే మాట్లాడతారు, తప్ప లౌకికమైన మాటలు ఉండవు. యజ్ఞం చేసేటప్పుడు ఎలా అయితే యజ్ఞమంత్రములను మాత్రమే అనుసంధిస్తారో అలా భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి ఉత్తరాపోసనం వరకు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని తిప్పుతారు. ఇలా తిప్పట్లేదేమో, పంక్తిలో ఎక్కడైనా మధ్యలో లౌకిక ప్రసంగం జరుగుతుందేమోనని పంక్తి భోజనం పెట్టినప్పుడు భోజన ప్రారంభకాలే గోవింద నామస్మరణే గోవిందా గోవింద అని భగవన్నామంతో మొదలు పెడతారు. భోజన మధ్యకాలే గోవింద నామస్మరణే గోవిందా గోవింద అంటారు. ఏదో కాస్త ఒక ఆయన శివానంద లహరిలోంచి చదివితే ఆయన సౌందర్య లహరిలోంచి చదువుతాడు, పద్యాలు చదువుతారు భగవద్భక్తితో. చిట్ట చివర అందరూ భోజనం చేయడం పూర్తయిపోయిందన్నది చూసి భోజన పరిసమాప్త కాలే భగవన్నామస్మరణే అని హర హర మహాదేవ శంభో శంకర. జ్ఞాన సంబంధర్ మనకి లోకంలో శంకరనామాన్ని శివనామాన్ని ప్రచారం చేస్తే భగవత్పాదులు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని ప్రచారం చేసిన వారు శంకర భగవత్పాదులు. జ్ఞాన సంబంధ శివనామాన్ని ప్రచారం చేశారు, హర హర మహాదేవ శంభో శంకర. కాబట్టి భగవన్నామం మొదలుపెట్టి భగవన్నామాన్ని మధ్యలో ఉంచి భగవన్నామాన్ని చివర పెట్టి భోజనం పూర్తి ఇస్తారు మిగిలిన వాళ్ళతో కూడా. తత్సంబంధమైనటువంటి భక్తి ఆచరణ ఉన్న వాళ్ళైతే అసలు లౌకిక ప్రసంగం చేయరు. భోజనం చేసేటప్పుడు లోపల భగవన్నామం చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఏదో మధ్యలో పదార్థం కావలొస్తే అడుగుతూ ఉత్తరాపోసనం పట్టిన తరువాత అప్పుడు చెప్తారు. పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకోండి, ఉత్తరాపోసనం పట్టేసి భోజనం దగ్గర నుంచి లేచిపోయి కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో కాస్త ఉప్పు వేసావో లేదో చూసుకోవాలి అంటారు. అంతేకాని భోజనం చేసేటప్పుడు పప్పు కలుపుకుని ఉప్పు వేయలేదు అనరు. ఎందుకనరో తెలుసా అండి? అది ఈశ్వరుడికి నివేదన చేశారు. ఈశ్వరుడికి నివేదన చేసినప్పుడు దాన్ని ఈశ్వరుడు తినగా మిగిలింది మీరు తింటున్నారు. అది ప్రసాదం, ప్రసాదానికి రుచి అడగకూడదు. కాబట్టి పప్పులో ఉప్పు వేయలేదు, ఉప్పు వేయలేదు అని అడగకూడదు. అందుకే ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో అని ముందే కొంచెం ఉప్పు వేస్తారు. అది కలుపుకున్నా చాలలేదు, తినేస్తారు అంతే. తినేసి ఎప్పుడు చెప్పాలి? భోజనం అయిపోయాక చెప్పాలి. అందుకే పెద్దల్ని ఇంటికి దేవతార్చనకి పిలిస్తే కూర ఎలా ఉందండి, పచ్చడి ఎలా ఉందండి అని అడగకూడదు. ఎలా ఉందని తినడాయన ఈశ్వర ప్రసాదం అని తింటాడు. రుచిగా ఏమైనా చెప్పవలసి వస్తే చేయి కడుక్కున్న తర్వాతే, కాళ్ళు కడుక్కున్న తర్వాతే. భోజనం చేయడం ఎంత ముఖ్యమో కాళ్ళు కడుక్కోవడం అంత ముఖ్యం. ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారని అంటారు. ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారంటే బురదకొచ్చి కాళ్ళు కడుక్కున్నాడని కాదు, ఆయన మా ఇంట దేవతార్చన చేశారు అని గుర్తు. ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అంటే అక్కడ యజ్ఞం జరిగింది ఆ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళాడు అనుకోండి, వచ్చిన ఆయన ఆ ఇంట దేవతలు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే అలా భోజనం చేసిన వాడు ఒకడు వచ్చాడు, దేవతలు ప్రీతి చెందుతారు. కాబట్టి ఇది అనుష్ఠాన క్రమమునందు మనం భగవంతుడికి స్వాహాకారంతో పదార్థాన్ని అందించి భోజనం చేస్తే దాని వలన ఎంత బలం కలుగుతుందో, పాలు సేవించడం వల్ల అంతే బలం కలుగుతుంది. పైగా భోజనానికి పాలకి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు ఏదో దీక్షలో ఉన్నారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ తినడానికి వీల్లేదు, ఎలా పడితే అలా తినడానికి వీల్లేదు. అసలు దీక్ష అంటేనే అది. అందుకే గురువుగారి దగ్గరికి వెళ్ళి
నేర్చుకుంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ దీక్ష అయినా గురు సంబంధము లేకుండా ఉండదు. గురువు గారితో సంబంధమే దీక్ష. ఎందుకంటే ఎలా ప్రవర్తించాలి ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు. నేను ఈ రంగు బట్ట విప్పేసి ఇంకో రంగు బట్ట కట్టుకున్నాను, నాకు అన్నీ తెలిసిపోతాయా? ఎలా తెలుస్తాయి? బట్ట రంగు మారితే తెలుస్తుందా? తెలియదు. గురువు గారితో ఉంటే తెలుస్తుంది. ఎవరే నాయన ఇలా ఉండాలరా, ఇలా ఉండాలరా, ఇలా ఉండాలరా చెప్తాడు గురువు గారు. కాబట్టి గురువు గారి వలన మాత్రమే నియమములను ఆచరించడము అవగతం అవుతుంది. అవగతమైతే గురువు గారి దగ్గర నుంచి శిష్యులు పుచ్చుకుంటారు. పుచ్చుకుని ఓహో ఇలా ప్రవర్తించాలన్నమాట, ఇలా ప్రవర్తించాలన్నమాట అని తెలుసుకుంటారు. అందుకే ఏ దీక్ష అయినా గురువుతో సంబంధము లేని దీక్ష మీకు ఆత్మోద్ధరణము కాలేదు. మీ ప్రవర్తనని కొత్తగా ఏమి దిద్దరు తీసుకొచ్చి. దీక్షకి ముందు ఎంత తెలుసో దీక్ష తర్వాత కూడా అంతే తెలుసు అనుకోండి. అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు, లేకపోతే చిన్న పుచ్చట్లేదు. నేను దాన్ని అరేరే మీరు ఏమీ తెలుసుకోలేకపోయారు అని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యాన్ని మీరు పట్టుకోవాలి. గురువు గారికి దగ్గరగా ఉండమని నా ఉద్దేశ్యం. గురువు గారికి దగ్గరగా ఉన్నారనుకోండి, ఓయ్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండు అని గురువు గారు చెప్తారు. అప్పుడు ఓహో మనం ఇలా ఉండకూడదు అనమాట అని తెలుసుకుంటాడు. అందుకే భోజనానికి అనేక నియమాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. కానీ పాలు పండు ఈ రెండిటికి వేదం మినహాయింపునిచ్చింది. ఎందుకంటే శరీరం అన్నది సాధనం, ఇది ఉంటే కదా ధర్మం చేయడం. ఇది లేదు ధర్మం ఎక్కడి నుంచి చేస్తావు? నియమ పాలన చేత ఇది పడిపోయింది. ఇక ఏమైనా ఉందా దీక్ష? ఇంకేమైనా ఉందా ధర్మం? లేదు. మరి దీన్ని నిలబెట్టాలి. నిలబెట్టాలి కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ తింటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటానండి అంటే ఇంకెందుకు దీక్ష? మరి అటువంటి పరిస్థితి వచ్చి శరీరాన్ని నిలబెట్టవలసి వస్తే పండు తిను పాలు తాగు ఏ దోషం అంటారు? ఏమీ దోషం లేదు. ప్రయాణం చేస్తూ తిను, కూర్చుని తిను, ఎవరిచ్చినా తిను, తాగు. పాలు పండు ఈ రెండు మినహాయింపు. శరీరం నిలబడుతుంది. భోజనం ఎంతో పాలంతే. కాసిన పాలు తాగారనుకోండి ఏమి నీరసం రాదు, నిలబెడుతుంది శరీరాన్ని. పండు నిలబెడుతుంది శరీరాన్ని. కాబట్టి భోజనానికి ప్రత్యామ్నాయం పాలు. ఆ పాలు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ పాలచేతనే పోషింపబడతారు. అథవా ఒంట్లో ఓపికన్న రోజులలో ఇతర సమయముల యందు భోజనం చేసిన శరీరంలో జీర్ణక్రియకి లోపం వస్తే, అంటే తినగలిగినటువంటి శక్తి తగ్గిపోయిందనుకోండి, తిని జీర్ణం చేసుకోలేడు, అటువంటి పరిస్థితి కానీ ఏర్పడితే అప్పుడు ఇక భోజనం చెయ్యలేరు. అప్పుడు ఏం చేస్తారు అంటే శరీరాన్ని నిలబెట్టడానికి భోజనానికి బదులు పాలు వాడతారు. ఆ పాలు తాగి శరీరాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి అది అమృతము. ఏ కారణం చేత? మీ శరీరమును నిలబెట్టడానికి అది పనికొస్తుంది. అన్ని కాలముల యందు పనికొస్తుంది. కాబట్టి అది అమృతము. అయితే ఇక్కడే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఇది పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ, అసలు తేనె ఎంత గొప్పదో నేను చెప్పలేను. అసలు తేనె గొప్ప ఔషధి, పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప కానుక. ఆ పువ్వులలో ఉండేటటువంటి మకరందం, ఆ పుప్పుడితో కూడుకున్నటువంటి తేనె ఏది ఉంటుందో ఆ తేనెని చిన్నతనం నుంచి స్వచ్ఛమైన తేనె పరగడుపున కొద్దిగా తేనె సేవించడం అలవాటైపోయిన వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన జుట్టు కూడా నెరవదు. చిత్రం ఏమిటంటే తేనె జుత్తుకి తగిలితే జుత్తు నిలిచిపోతుంది, లోపలికి పుచ్చుకుంటే నెరవదు. ఆ తేనె చేతిని కానీ తలకి తగల్చారో ఎక్కువ మాటలు, ఎక్కడ తగిలిందో అక్కడ నిలిచిపోతుంది. అంత శక్తివంతం తేనె. తేనె గొప్ప ఔషధి. అందుకే ఆయుర్వేదంలో ప్రతిదాన్ని తేనెతో కలిసి రంగరించి పుచ్చుకోండి అంటుంటారు. వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది, ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. తేనెతో అదో లక్షణం. అందుకే మధువన భంజనంలో రామాయణంలో తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతారు వానరులందరూ. కాబట్టి తేనె అమృతం, శరీరాన్ని నిలబెడుతుంది ఔషధీతత్వం చేత. పంచదార కూడా అంతే, అనేకమైనటువంటి విలువలతో కూడుకుని ఉంటుంది, ఉండి అది కూడా శరీరతత్వాన్ని నిలబెడుతుంది. చిత బాహ్యమునందవి అమృతములు.